ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రాద్ధాంతం చేస్తూ బీజేపీ నిబంధనం చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ముసుగులో బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని ఘాటుగా విమర్శించారు. నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం ఈ మూడు అంశాలలో పూర్తిగా విఫలమైందన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఇక నియామకాల విషయాలకు వస్తే పేపర్ లీకేజీలతోనే సరిపోయిందని ఏ ఒక్క అభ్యర్థికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని శాఖలు అవినీతి అక్రమాలకు నిలయంగా మారాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ముసుగులు మరి ఏదైతే అవినీతి అక్రమాలు మరి అలేయడం కాదు, మంత్రులకిన ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రి కేటాయించి ఉదాహరణకు మల్లారెడ్డి అటువంటి వాళ్ళను ఒక 15-20 మందిని ప్రతి జిల్లాకు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసుకున్నా పర్లేదు, మాకు అధికారం ఉంటే చాలు, మాకు ప్రజలకు ఓట్లతో ఓట్లకు నోట్లు ఇచ్చి గెలుస్తామనే ఆ ఉద్దేశంతో ఈరోజు విచ్చలు విడి అవినీతి అక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏదైతే తెలంగాణ ఉద్యమాన మెయిన్ కాన్సెప్ట్ నీళ్లు నిధులు ఉద్యమాలు నియామకాలు, ఈ నియామకాలు అనేది కేసీఆర్ ప్రభుత్వం కేవలం వాళ్ళ కుటుంబానికి వాళ్ళ అనుచరులకు గులాంలకే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఏదైతే తెలంగాణ ప్రజలు కొట్లాడి విద్యార్థులు మరి అందరూ సకల జనులు ఏర్పడి ఉద్యమంతో ఏర్పడ్డ తెలంగాణలో 1 లక్ష ఉద్యోగాలు 2014లో ఉండే మరి ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని ప్రభుత్వ లెక్కల ప్రకారమే తేలుతుంది.